హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ కార్న్తో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. సో కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది. ముందుగా నేను 4 తీసుకున్నానండి బ్రెడ్ స్లైస్ వచ్చేసి. ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అప్లై చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అప్లై చేసుకోండి, అంటే మీరు తినే కారాన్ని బట్టి. అలానే బాయిల్ చేసినటువంటి స్వీట్ కార్న్ అనమాట, చాలా బాగుందండి ఈ శాండ్విచ్ మాత్రం. 2 టేబుల్ స్పూన్ పట్టినాయి నాకు. తర్వాత ఎప్పుడైనా మనం శాండ్విచ్ చేసేటప్పుడు బటర్ కానీ చీజ్ కానీ ఇవన్నీ ఎంత ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంటే చాలామంది కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఫ్యాట్ ఉంటుంది కదా అని. మనం వీక్లీలో ట్వైసే కాబట్టి తినేది నో ప్రాబ్లం, ఫ్యాట్ అనేది ఏముండదన్నమాట. ఇలా చీజ్ గ్రేట్ చేసుకున్న చీజ్ వేసుకున్న తర్వాత దాని మీద చాట్ మసాలా, పుదీనాకు, పెప్పర్ పౌడర్ అండి. అంటే ఇక్కడ మనం ఇక గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేయట్లేదు. తర్వాత ఒక శాండ్విచ్లో పావు బజీ మసాలా అనేది ఉంది కాబట్టి చూద్దాం, ట్రై చేద్దాం. కొంచెం క్రియేటివిటీగా ట్రై చేయాలి కదా అప్పుడప్పుడు. సో ఇది ఒక శాండ్విచ్ మీద ఇలా స్ప్రింకిల్ లాగా చల్లేసాను. తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి చీజ్ని మళ్ళీ దాని మీద స్ప్రింకిల్ లాగా చల్లేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని బటర్ గ్రీట్ చేసుకోండి. దానిపైన టాప్ మీద మళ్ళీ బ్రెడ్ స్లైస్ పెట్టేటప్పుడు దానికి కూడా గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని ఇలాగా స్మూత్గా బ్రష్ చేయండి. బ్రష్ చేసిన తర్వాత దానిపైన కూడా టాప్ అన్నమాట, టాప్ పైన కూడా బటర్తో గ్రీట్ చేసుకోండి. కొంచెం మనం బేకరీలో తిన్నట్టే ఉందండి, అప్పుడప్పుడు ఇలా కొంచెం క్రియేటివిటీగా డిఫరెంట్గా తయారు చేసి పెట్టండి పిల్లలకి. ఫస్ట్ శాండ్విచ్ వచ్చి గ్రీన్ చిల్లీ సాస్ అనమాట, సెకండ్ది రెడ్ చిల్లీ సాస్తో ట్రై చేశాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అండి, మొత్తం స్వీట్ కార్న్ అప్లై చేసుకోవాలి. అలానే గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి చీజ్, కొంచెం పుదీనా, ఇవన్నీ అప్లై చేసిన తర్వాత. సో ఇట్లాగా మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ గార్నిష్ చేసేసుకోండి టమాటా సాస్తో. చాలా సింపుల్ మెథడ్ అండి, జస్ట్ 10 మినిట్స్ పట్టింది కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.